ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீத்ரம்க துர்கா தேவே நமஹ அருணாச்சல் சிவா அருணாச்சல் சிவா அருணாச்சல் சிவா. தாம்பத்ய ஜீவிதம் ஏ ரோஜுல்லோ சேசுக்குண்டே அனுகூல ஃபலிதாலு உண்டாயி, ஏ ரோஜுல்லோ பிடித்த ஆ ரோஜுல்லோ சேசுக்கோவச்சா? தாம்பத்ய ஜீவிதாన్ని கரெக்ட்டுగా మన పూర్వీకులు కొన్ని రోజులు చెప్పారు. ఆ రోజుల్లో చేసుకోవడం మంచిదా, ఏ రోజుల్లో చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు దాంపత్య జీవితంలో ఎక్కువగా స్పీడ్గా మనవాళ్ళు చేసి దాంపత్య జీవితాన్ని వరకంగా చెప్పాలంటే, పరపురుషుడి మీద భార్య, పరస్త్రీ మీద భర్త, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహాలు పెరిగి, అంటే వేరే వ్యక్తులు వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణమైంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కారణం అవడానికి కారణం మనలో ఉన్న తప్పు ఏంటంటే, సంసారం కూడా ఒక సృష్టి కార్యక్రమం, ఒక జన్మానికి అంటే వేరే ఒక జన్మానికి ఒక వ్యక్తిని పుట్టుక కారణమైన యోగం. అంటే గట్టిగా చెప్పాలంటే మనకి ఇంకో వ్యక్తిని పుట్టించడానికి శక్తివంతమైనది సంసారం. పడక గదిలో స్త్రీ పురుషులు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ టైంలో కలిస్తే మంచిది అనేది శాస్త్రం కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ నియమ నిబంధనలు ఏ టైంలో చేసుకుంటే మంచిది, ఏ టైంలో చేసుకోకపోతే మంచిదో చెప్తాను నేను. అంటే ఏ టైంలో చేసుకుంటే ఏంటంటే, సంతానం కలిగే సంతానం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డం, సంతానపరంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఫేస్ చేయడం, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి రెమెడీగా ఏం చేసుకుంటే మంచిదో నేను ఒకసారి మీకు వివరంగా క్లుగరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు కూడా అమావాస్య రోజు తిథులు లేదా పౌర్ణమి రోజు సాధ్యమంత వరకు కూడా సంసార సుఖానికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకనంటే ఈ రెండు రోజులు కూడా సంసారానికి నెగిటివ్ శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పౌర్ణమి రోజు సెక్స్ అంటే సంసారం చేసుకోవడం వల్ల నెగిటివ్ శక్తిగా పిల్లలు పుట్టే అవకాశం కలిగి ఉంటారని, అందుకనే మనవారు ఆ నెగిటివ్ శక్తిగా ఉంటుందనే కంపల్సరిగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు పుడితే దొంగగా పడతాడు, కొంత ఇబ్బంది కలిగిస్తాడని మనకి నానుడి కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం సంసారాలు ఆ రెండు రోజులు, తర్వాత అష్టమి రోజు కూడా ఆ తిథి రోజు కూడా సంసారం అంటే పడక గదిలో సంసారం చేయరాదు. ఇంకో విషయం ఏంటంటే, పడక గదిలో సంసారం ఏ రోజుల్లో చేయాలి, మిగిలిన రోజుల్లో కూడా సాయం సంధ్య వేళలో సంసార సుఖం చేయరాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సెక్స్ సంసారం చేయరాదు, సాయం సంధ్య వేళలో సంసారం చేయరాదు. అలానే మిట్ట మధ్యాహ్నం వేళ చేయరాదు, మిట్ట మధ్యాహ్నం వేళ చేయరాదు. సంసారం చేయడం వల్ల కొంత నెగిటివ్ శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం 8 తర్వాత నుంచి సంసారం ఉదయం 5:30 ఎప్పుడైనా సంసారం చేసుకోవచ్చు. అంతేగాని 6 తర్వాత కూడా మన సంసారం చేయరాదు. ఎప్పుడు కూడా సంసారం ఈ టైంలో చేసుకుంటే మంచి పిల్లలు పుట్టడానికి, అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి, వైవాహిష్యంలో కూడా బంధం బలపడడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ టైమ్స్లో సంతాన విషయంలో కానీ అన్ని విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళి చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి ఈ టైమ్స్లో మాత్రం చేయరాదు, ఈ టైంలో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.